కొడిదెల కుటుంబంకి కోడలుగా మారిపోయింది యాంకర్ మేఘన. యాంకర్ మేఘన గురించి చెప్పాలి అంటే తను యాంకర్గా అందరికీ సుపరిచితురాలే. నిజానికి యాంకర్ మేఘన అలాగే కొడిదెల పవన్ తేజ్ ఇద్దరు కూడా ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రం ద్వారా ఇద్దరు కూడా కలిసి నటించడం జరిగింది. అయితే వీరిద్దరు కూడా ఆ సినిమాలో ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవటము, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడ్డము, పెళ్లి పెట్టలు ఎక్కడము చక్కచక్కగా జరిగిపోయాయి. ఇరువైపులా పెద్దలు పచ్చ జెండా ఊపడంతో ఇది సాధ్యమైంది. ఈ క్రమంలో మెగా కుటుంబంలో కాలు పెట్టబోతున్న కొత్త కోడలు మేఘన గురించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. అంతేకాకుండా మేఘనకు మెగాస్టార్ చిరంజీవి ఒక బంపర్ ఆఫర్, పెద్ద గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాడట. అదేంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. అయితే 2018లో నవదీప్ హోస్ట్ చేసిన టాలీవుడ్ స్క్వేర్ షోతో బుల్లితెరకు పరిచయం అయ్యారు మేఘన. ప్రస్తుతం ఈటీవీ ప్లస్లో రెచ్చిపోదాం బ్రదర్ షోలో యాంకర్గా చేస్తోంది మేఘన. అయితే ఇక ఒక చిత్రంలో నటించడం ద్వారా వీరిద్దరూ కలవడము, ప్రేమించుకోవటము జరిగిందన్న విషయం అర్థమైంది. మేఘన కుటుంబం విషయంలోకి వచ్చినట్టయితే ఆమె తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పదవిలో ఉన్నారని సమాచారం. అంతేకాక ఆమె కుటుంబానికి భారీగా కాకినాడలో ఆస్తులున్నాయని తెలుస్తుంది. ఆమె చాలా కోట్లకు అధిపతి అని సమాచారం. ఈ విషయం తెలిసిన వాళ్ళు ధనవంతురాలు అయినప్పటికీ కూడా మేఘన రియల్ లైఫ్లో సింప్లిసిటీకే ప్రాధాన్యత ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయమని ప్రశంసిస్తున్నారు. అయితే మేఘనకు మెగాస్టార్ చిరంజీవి అన్న, రామ్ చరణ్ తేజ అన్న చాలా అంటే చాలా ఇష్టమట. అయితే ఇక రానున్న కాలంలో కనీసం ఒక్క సీన్లో అయినా సరే చిరంజీవి లేదా రామ్ చరణ్ తేజతో కలిసి నటించాలని మేఘన పవన్ తేజ్తో ఎన్నోసార్లు చెప్పిందట. ఇక పవన్ తేజ్ కూడా తను కలిసినప్పుడల్లా కూడా తన కుటుంబ సభ్యులతో పాటుగా కొణిదెల ఫ్యామిలీతో కూడా ఇదే విషయాలు పంచుకోవడంతో ఇక మెగాస్టార్ చిరంజీవి, మీరిద్దరూ కలిసి రాబోయే నా నెక్స్ట్ సినిమాలో నటించే అవకాశం ఉందేమో మనం చూద్దామని, ఖచ్చితంగా మీ ఇద్దరితో నేను అలాగే చరణ్ ఇద్దరూ కూడా నటిస్తారని చెప్పడంతో మేఘన ఆనందానికి అవధులు లేవట. అయితే ఇక తనకి నటన మీద, యాంకరింగ్ మీద ఉన్న ఎక్కువగా క్రేజ్తోనే ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. అయితే వీళ్ళు పెళ్లి డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ పెట్టిన తర్వాత అంటే వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత అందరికన్నా ముందు అభిమానులతోనే పంచుకుంటామని చెప్పేసి ఇద్దరు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.